హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రసాద్ పాజిటివ్ వ్లాగ్స్. వీడియో తమ్ముడు చూసారు కదా ఫ్రెండ్స్, మన వీడియో వచ్చి ఇవాళ దుర్గమ్మ దీక్ష తీసుకునేటువంటి భక్తుల యొక్క విడిముళ్ళు అన్నమాట. మీ ఈ వీడియో స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు స్కిప్ కాకుండా చూసినట్టయితే కనుక మీకు ఇడుములు ఎలా కడతారో, ఏ విధంగా చేస్తారో అన్నీ కూడా మీకు వీడియోలో స్పష్టంగా అనేది చూపించాను. చూడండి, ఫస్ట్ పీఠం పెట్టుకుని గుడిలో అమ్మవారిని శుభ్రంగా అలంకారం చేస్తున్నారు. నిమ్మకాయల దండలు వేసి గుడి మొత్తం కూడా పసుపు నీళ్ళతో శుద్ధిగా చేసుకుని దీక్ష తీసుకున్నటువంటి భక్తులు కట్టడానికి నిమ్మకాయలు, పువ్వుల దండలు, ఇంకా వేపరొట్టెలు, అరిటాకులు వగేర అన్నీ కూడా కావాల్సినవన్నీ కూడా సిద్ధంగా చోటును పెట్టుకున్నారు. చూడండి, ఇక్కడ ఇలా పెట్టుకున్న తర్వాత వాళ్ళు అమ్మవారికి భజన అంటే చాలా ఇష్టం కాబట్టి అమ్మవారికి భజన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ భజన వీడియో కూడా మీకు అప్లోడ్ చేశాను, చూడండి. చూస్తున్నాక ఫ్రెండ్స్, ఇలా పీఠం దగ్గర అమ్మవారికి సరణాలని చెప్పుకొని అమ్మవారికి సాంబ్రం తుప్పం వేసి మళ్ళీ పెట్టుకున్నటువంటి ఆలయంలో కూడా అమ్మవారి దగ్గర కూడా సరణాలని చెప్తున్నారు. ఆ వీడియో కూడా పెట్టాను, చూడండి. చూసారుగా ఫ్రెండ్స్, ఇలా అమ్మవారిని యొక్క నామస్మరణాలతో అమ్మవారిని స్మరణ చెప్పుకుంటూ అందరూ కూడా ఎంతో సంతోషంగా భజన కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత విడుముళ్ళకి సమయం అయింది. ఆ విడుముళ్ళ కోసం మొత్తం భవానీ దీక్ష తీసుకున్న భక్తులందరినీ కూడా అందరినీ ఒక పంక్తిలో కూర్చోబెట్టి అందరూ ఎదురుగా కూడా అరిటాకులు వేశారు. అరిటాకులు వేసిన తర్వాత గురు భవానీ ఎవరైతే ఉన్నారో ఆ భవానీ ముందుగా మూడు దోశలు బియ్యం పోశారు. ఇంకా గురు భవానీలో అందరి విస్తరాకుల్లో కూడా విడుముల కోసం తెచ్చిన కొబ్బరికాయలన్నింటినీ కూడా అరిటాకుల్లో వేశారు. ఆ తర్వాత కూడా భక్తులందరి చేత కూడా బియ్యం పోయించారు, చూడండి ఫ్రెండ్స్.
చూస్తున్నాక ఫ్రెండ్స్, ఇలా ప్రతి ఒక్కరి ఇస్త్రాకులో కూడా గురుభవాని ముందుగా మూడు దోశలు బియ్యం పోసి కావాల్సిన కొబ్బరికాయలన్నీ కూడా పెట్టారు. ఇంకా విడుములు కావాల్సినవన్నీ కూడా తీసుకొచ్చారు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇంతకీ మీలో ఎంతమంది మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ కాలేదు, మీలో ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయ్యి లైక్ చేయండి. అలాగే మన వీడియోని కూడా ఇతరులకు షేర్ చేయడానికి ప్రయత్నించండి. చూస్తున్నాక ఫ్రెండ్స్, ఇలా ప్రతి ఒక్కరిని కూడా అందరి విస్తరాకుల్లో కూడా మూడు దోశలు బియ్యం పోసి కొబ్బరికాయలు పెట్టి ఇంకా కావాల్సిన వస్తువులన్నీ కూడా భవానీ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళన్నీ కూడా తీసుకొచ్చి లైన్లో పెడుతున్నారు. ఇంతకీ మీలో ఎవరైనా భవానీ దీక్ష తీసుకున్నారా ఫ్రెండ్స్? మీలో ఎవరైనా భవానీ దీక్ష తీసుకుని ఉంటే నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఏమో స్వామి, ఎలా బయట ఆడిపోయా బావని బయలుదేరారా? చూస్తున్నాక ఫ్రెండ్స్, విడుములకి కావాల్సిన వస్తువులు అంటే అక్కడ విడుముల్లో పెట్టాల్సిన గంధం కానీ, ఇంకా పువ్వులు కానీ, అమ్మవారి నిమ్మకాయలు కానీ, వేపరొట్ట కానీ, అలాగే విడుములు కట్టడానికి ఎర్రసంచి, టవలు అన్నీ కూడా తీసుకొచ్చి భవానీ అందరూ కూడా లైన్లో పెడుతున్నారు. ఇవన్నీ అయి పెట్టిన తర్వాత ఒక్కొక్కరికి అమ్మవారి శరణాలు చెప్పుకుంటూ విడుముడి కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఆ వీడియో కూడా మీకు ఎదురు కనిపిస్తుంది, చూడండి. మేము బ్లాగ్లో మనం ముందు కనపడాలి, హైలైట్ అవ్వాలంటే నేను చూడు. భవానీలు అందరూ కూడా నేను వీడియో తీస్తుంటే మేమందరం కూడా బాగా వచ్చేటట్టుగా తీయండి భవానీ, యూట్యూబ్లో మేము కూడా కనబడాలని చెప్పేసి వీడియో చూస్తూ నమస్కారం అయితే పెడుతున్నారు. అది మీరందరూ కూడా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. పాపం అందరూ కూడా నిద్రలేక చాలా స్ట్రెయిన్ అయ్యారు అప్పటికీ, కానీ కార్యక్రమం అంతా కూడా మొదలయ్యేటప్పటికీ అందరూ కూడా ఎలక్ట్గా అయ్యి కూర్చున్నారు. మీకు ఫస్ట్గానే చెప్పాను కదా ఫ్రెండ్స్, ఆ భక్తులు ఎవరైతే భవానీల తరపు వచ్చామో వాళ్ళందరూ కూడా మిగతా భవానీలు ఇస్తారులో కూడా మనం విడుములకు కావాల్సినట్టు బియ్యం వేయొచ్చు. మీరు ఇప్పుడు చూస్తున్నది అది, అలా భవానీకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు అందరూ కూడా వచ్చారు. ఒకరి తర్వాత ఒకరు ప్రతి ఒక్క భవానీ యొక్క విడుమిల్లో కూడా మన చేతి బియ్యం ఉండాలి అని చెప్పేసి వారందరూ కూడా అందరి విస్తరాకుల్లో కూడా విడుముల్లోకి వేయడానికి బియ్యం అన్నీ కూడా ఆకుల్లో పోస్తున్నారు. మీరైతే చూడొచ్చు, చూడండి ఫ్రెండ్స్. జయ జయ ముద్దమ్మ జయ 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 వనవల్లమ్మ జయ జయ
Thank you.
ಓ ಕರ್ತವ್ಯ ಭಗವಾನ್ ಮಾತಾಯ ನಮಸ್ಕಾರ.
భక్తిశీమ వీరేశ్వరాయ నమస్తు భద్రకాళి సమేత వీరేశ్వర స్వామాయ నమస్తు మహాదేవ శంభో సింగ్ వీరన్న స్వామాయ నమస్తు 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 చెప్తండి వచ్చాను తమ్ముడు వచ్చాడు కదా వచ్చాను బాగానే జరుగుతుంది కదండి చూశారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ వరకు అయితే మనకి విడుముడు కట్టే కార్యక్రమం అయితే అయింది. ప్రతి ఒక్కరు విడుముడు సంచిలో కూడా బియ్యము నిమ్మకాయలు ఇంకా ఎక్సెట్రా చాలా రకాల వేశారు. అది ప్యాకెట్లు అమ్మవారికి సంబంధించిన పసుపు కుంకుమ జాకెట్ గుడ్డ అండ్ గంధం డబ్బాలు ఇవి చాలానే ఉన్నాయి. వాటి పర్టికులర్ నేమ్స్ కూడా నాకైతే పూర్తిగా తెలియదు. అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఇలా పూర్తయిపోయిన తర్వాత విడిముడిని మొత్తం కూడా కదలకుండా దాన్ని ఒక ఎర్రమడతాడితో అయితే ఫుల్గా టైట్ చేసి దానిపైన పువ్వులు ఇంకా వేపరొట్టెలు నిమ్మకాయ అయితే కట్టేశారు. ఇదంతా కట్టేసిన తర్వాత విడిముడికి అయితే హారతి ఇచ్చి అమ్మవారిగా భావించి సాంబ్రాణ ధూపం కూడా వేశారు. తర్వాత అందరికి కూడా నెత్తి మీద ఎత్తే కార్యక్రమం అయితే జరుగుతుంది. నెత్తి మీద విడుముడు పెట్టగానే టవల్ పైన వారు మూడుసార్లు వారి చుట్టూ నాంగర ప్రదక్షిణ చేస్తున్నారు. ఇది చాలా పవిత్రంగా భావిస్తారు ఫ్రెండ్స్. ఇది దీక్ష తీసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా విడుముడి కార్యక్రమాన్ని చాలా భక్తి శ్రద్ధలతో చేస్తారు. అండ్ ఈ విడుముడి పాటు తర్వాత ఇంకా చాలానే ఉంది. అదంతా కూడా ఈ వీడియోలో పెట్టే లాంగ్ అయిపోతుంది కాబట్టి పార్ట్ 2 కింద దాన్ని పెడుతున్నాను. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన ఛానల్ని మీలో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు వెంటనే బెల్ ఐకాన్ నొక్కి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని యాక్టివేట్ చేసుకోండి. మీరు కనుక అలా చేసినట్టయితే కనుక నా వీడియో పెట్టినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి చూసారు కదా ఇలా అయిన తర్వాత గుడి చుట్టూరు ఉన్న దేవతామూర్తుల చుట్టూరు కూడా మూడుసార్లు ప్రదక్షిణానికి చేయడానికి అయితే ఇలా బయలుదేరుతున్నారు. వీడియో అన్మ్యూట్ చేస్తున్నాను, అది కూడా చూడండి. చూస్తున్నా కదా ఫ్రెండ్స్ ఆ నెత్తి మీద అలా విడుముడి పెట్టుకున్న తర్వాత ఆ విడుముడితో ఆలయ ప్రాంగణంలో ఉన్న దేవతామూర్తుల చుట్టూరు కూడా వారంతా మూడుసార్లు అయితే కనుక ప్రదక్షిణ అయితే చేశారు. ప్రదక్షిణ చేసిన తర్వాత ఆ విడుములన్నీ కూడా తీసుకెళ్ళి మళ్ళీ ఆలయంలో కింద ఒక చోటన భద్రంగా పరిచి తర్వాత అందరూ కూడా స్వాములందరూ భవనులు అందరూ కూడా కలిసి భిక్ష కార్యక్రమం చేశారు. ఆ భిక్ష కార్యక్రమం ఏంటి, నెక్స్ట్ భవానీలో వింద్రకిలాద్రికి వెళ్ళే ప్రయాణం, ఇదంతా కూడా ఈ పాటలు పెట్టడం అయితే కుదరట్లేదు కాబట్టి నేను అది సెకండ్ పార్ట్ కింద రిలీజ్ చేద్దామని చెప్పేసి వీడియో ఎడిటింగ్లో పెట్టాను. మీరు కంపల్సరిగా ఆ వీడియోని కూడా మిస్ కాకుండా ఉండండి. ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వలేదో వెంటనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో ఎలా ఉంది, మీలో ఎంతమంది భవానీ దీక్ష తీసుకున్నారు, మీకు భవానీ దీక్షలో కలిగిన అనుభవాలు అనేవి కూడా నాకు కమెంట్ సెక్షన్లో తెలియపరచండి. గుళ్ళ ఇచ్చుకో గమ్మనే గుళ్ళ ఇచ్చుకో Hey.
ఈ విధంగా కింద గుళ్ళో అమ్మవారి విడుములు కట్టేకున్నారు కాబట్టి అమ్మవారికి చూపించిన తర్వాత అలాగే పీఠంలో కూడా స్వస్తికాయ చెప్పాలి కాబట్టి స్వాములందరూ భవానీలందరూ కూడా కలిసి అమ్మవారి యొక్క పీఠంలోకి వచ్చి అమ్మవారికి విడుములు అయితే చూపించి కొబ్బరికాయను కొట్టి విజయవాడ ప్రయాణానికి అయితే బయలుదేరుతున్నామని అమ్మ ఆశీర్వాదం తీసుకుని అందరు భవానీలు కూడా బయలుదేరడం జరిగింది. ఆ అమ్మవారి ఆశీస్సులు భవానీలందరికీ కూడా కలగాలని చెప్పేసి మీరు కూడా కోరుకోండి. అమ్మవారి పీఠంలో కూడా స్వస్థ చెప్పుకున్నారు కాబట్టి ఇప్పుడు స్వాములందరూ భిక్షకు సమయమైంది. భవానీలందరూ కూడా తాము నెత్తిన పెట్టుకున్న విడుములన్నీ కూడా అమ్మవారి ఆలయంలోనే పక్కన ఒక ప్రదేశంలో విడుములన్నీ కూడా భద్రంగా పరుచుకొని ఆ తర్వాత భిక్షా కార్యక్రమం చేశారు. మీకు చెప్పాను కదా ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మరిన్ని అంశాలు కనిపిస్తున్నాయి. మా ఇంద్రకీలాద్రి ప్రయాణం ఎలా జరిగింది, దర్శనం ఎలా అయ్యింది, ప్రయాణం ఎలా సాగింది అనేది కూడా ఆ వీడియో కోసం మీరు అందరూ కూడా వేచి ఉండండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ కాకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. టైం అవుతుంది, ఎందుకంటే అయిపోయింది.